శ్రీకాకుళం జిల్లా కనుగులు వానిపేట గ్రామంలో ఎటువంటి అవినీతి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి 40% ఓట్లు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగుతాయి. దీనికి పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎంపీటీసీ గతంలో ఎన్నికలు కావాల్సింది, అభ్యర్థి చనిపోయిందో, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 3000 పై చిలుకు ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లకు కూడా జిల్లా కలెక్టర్ ప్రకారం అన్ని సక్రమంగా చేయడం జరిగింది. అలాగే రికౌంటింగ్ స్టాఫ్ ఎన్నికల ఓటింగ్ వేయడం జరుగుతుంది. అలాగే ఓటింగ్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని జిల్లా అమర్వో మరియు గ్రామ పంచాయతీ పెద్దలు అన్నారు. పైచీలు ఇక్కడ ఓట్లను వేయవలసి ఉంది. ఇప్పుడు 39% వరకు ఈరోజు వరకు ఇప్పుడు వరకు జరిగింది ఓటింగు. అలాగే ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ప్రకారం అన్ని సక్రమంగా చేయడం జరిగింది. ఆర్ఓసు నెక్స్ట్ ఎన్నికల సిబ్బంది కూడా ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా తరలి వస్తున్నారు. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు మట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కొలనూరుపేట ప్రాదేశిక ఎలక్షన్కి చాలా కొలనూరుపేటలో ఇంతకుముందు ఏవో మంచి ఘర్షణలో ఘర్షణలో పడేది, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేకి ధర్మపేద ఆధ్వర్యంలో క్రమశిక్షణగా ఓటర్లంతా వచ్చి చాలా ప్రశాంతంగా వేస్తున్నారు. ఇటువంటి ఘర్షణలు కానీ ఏవి లేకుండా పోలీసు బందోబస్తు కూడా చాలా బాగా చేసి వీధుల్లో వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా సర్వీస్ని అందిస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి గ్రామ పెద్దలు కూడా అందరూ కలిసి ఏకతాటి మీద పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు.